హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మన ఫేస్బుక్ అకౌంట్. ఫ్రెండ్స్, ఓన్లీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన పోస్టే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. నెక్స్ట్, ఇది వచ్చేసరికి ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన బిజినెస్ స్టాటిస్టిక్ యూనిట్ 5 సంబంధించిన 5 మోడల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు వీడియో చేస్తున్న ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈరోజు ఏంటంటే ఈ 5th యూనిట్కి సంబంధించిన ఆల్ మోడల్స్ సంబంధించిన వీడియోస్ మెజర్ చేసి ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన బిజినెస్ స్టాటిస్టిక్ యూనిట్ 5 ఐడియల్ ఇండెక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈరోజు ఈ వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ యూనిట్ 2 సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 3 సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ యూనిట్ 4 సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఏంటంటే యూనిట్ 5 సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాన్ని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏంటంటే ఈ మూడు టాపిక్స్ ఫ్రెండ్స్ చూడండి. ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ లాస్పియర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ ఫాస్సే ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది ఈ మూడు అనేవి ఈరోజు ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఈ మూడు టాపిక్స్ చెప్తాను ఈరోజు. ఫ్రెండ్స్, మనకి ఫార్ములాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్కి, నెక్స్ట్ లాస్ట్ పేర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్కి, నెక్స్ట్ ప్యాచ్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్కి ఫార్ములా ఉన్నాయి. ఫార్ములా చూడండి, P01 ఈక్వల్ టు రూట్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 100. ఓకేనా? ఇది వచ్చేసరికి ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ సంబంధించిన ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ పేర్ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఉన్న ఈ యొక్క పార్ట్, అదే ఇక్కడ ఉన్న ఈ దీన్నే ఇక్కడ రాసే చూడండి, P01 ఈక్వల్ టు సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 100. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్యాచెస్ వచ్చేసరికి ఇది ఈ వాల్యూ అను ఇది అనమాట. ఓకేనా? సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 100. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ ఫార్ములాస్ నేను మూడు ఫార్ములాస్ ఈజీగా ఎలా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ P0 ఏంటంటే ప్రైస్ ఆఫ్ బేస్ ఇయర్ అనమాట. నెక్స్ట్ Q0 అంటే ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ బేస్ ఇయర్. నెక్స్ట్ P1 అంటే ప్రైస్ ఆఫ్ కరెంట్ ఇయర్. నెక్స్ట్ Q1 అంటే క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఇయర్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఈ P1, P0, Q1 ఓకేనా వాటికి మీనింగ్ అనమాట ఫుల్ ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్? మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ప్రాబ్లంలో ఏ విధంగా ఇచ్చారంటే, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఫైండ్ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ లాస్ట్ పేర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, నెక్స్ట్ ఫాస్ట్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్. ఓకేనా? మూడు అనేవి ఈ ప్రాబ్లంలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ముందుగా మనకి టేబుల్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే కమోడిటీస్ ప్రైజ్ క్వాంటిటీ, ప్రైజ్ క్వాంటిటీ. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఈ కమోడిటీస్ అనేవి ఏమి ఇచ్చారంటే బీటు, నెక్స్ట్ ఘీ, ఫ్యూయల్, షుగర్, నెక్స్ట్ క్లాతింగ్. ఓకేనా? ప్రైజెస్ వచ్చేసరికి చూడండి, 8, 2, 1, 2, 5, 2, 1. ఓకేనా? నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసరికి 50, 15, 20, 10, 40. ఓకేనా? నెక్స్ట్ ప్రైస్ వచ్చేసరికి 26, 1, 5, 3. ఓకేనా? నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసరికి 60, 10, 25, 8, 30. ఓకేనా? ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఈ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఫస్ట్ అని కదా, ఈ ఫస్ట్ అంటే బేస్ ఇయర్ సంబంధించింది, ఇది వచ్చేసరికి కరెంట్ ఇయర్. 2 అంటే కరెంట్ ఇయర్ సంబంధించింది. ఓకేనా? మీకు డిఫరెంట్ కోసం, మీ క్లారిటీగా ఉండడం కోసం నేను ఇలా యారో మార్క్స్ వేసి ఇక్కడ చూపించాను. ఓకేనా? ఇప్పుడు మన ఈ టేబుల్ సాయంత్రం మనం న్యూగా టేబుల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కమోడిటీస్ అనేది కాలం ఒకటి ఎంటర్ చేయండి. తర్వాత P0 ఇక్కడ ఉంది కదా, దీన్ని P0 అంటాం అన్నట్టు, P0 అంటాయండి.
ఇక్కడున్న క్యూ జీరో ఉంది కదా, ఆ క్యూ జీరో అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఏమంటా అంటే పీ వన్ అంట, పీ వన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఏమంటా అంటే క్యూ వన్ అంటామంట, క్యూ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత యాజ్ ఇక్కడ ఉన్న కమోడిటీస్ నేమ్స్ అనేవి యాజ్ చేసి అంతే రాయండి. తర్వాత ఏం చేస్తారండి, ఇక్కడ ఉన్న ప్రైస్ వాల్యూస్ మొత్తాన్ని యాజ్ చేసి ఇక్కడ అంతే రాయండి. తర్వాత ఇక్కడ ఉన్న క్వాంటిటీ వాల్యూస్ మొత్తం యాజ్ చేసి ఇక్కడే రాయండి, క్యూ జీరోలో రాయండి. ఇక్కడ ఉన్న ప్రైస్ వాల్యూస్ మొత్తం పీ వన్లో రాయండి. లాస్ట్లో ఇక్కడ ఉన్న క్వాంటిటీలో ఉన్న వాల్యూస్ మొత్తం ఇక్కడ క్యూ వన్లో రాయండి. ఓకేనా, ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లమే కదా, ఏ ప్రాబ్లం అయినా సరే నేను చెప్పినట్టే ఉంటుంది అనమాట ప్రాసెస్. ఇక్కడ చూడవచ్చు మీరు 8 2 1 2 1 కదా, యాజ్ చేసి నేను అక్కడ ఉన్న వాల్యూస్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత మీరు మనం కొత్తగా మనం ప్రిపేర్ చేయాల్సింది ఈ పీ వన్ క్యూ జీరో, నెక్స్ట్ పీ జీరో క్యూ జీరో, పీ వన్ క్యూ వన్, నెక్స్ట్ పీ జీరో క్యూ వన్. ఓకేనా, వీటిని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ రెండు నెంబర్లను తీసుకుంటాం, ఈ రెండు వాల్యూస్ని తీసుకుంటాం. ఓకేనా, చూడొచ్చు పీ వన్ క్యూ క్యూ జీరో, చూడొచ్చు పీ వన్ క్యూ జీరో. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడొచ్చు ఇది, ఓకేనా మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ అసలు ఏం చేయాలంటే పీ వన్ క్యూ జీరో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, పీ వన్ క్యూ జీరో, తర్వాత ఏం చేయాలంటే పీ జీరో క్యూ జీరో రాయాలన్నమాట. చూడొచ్చు మీరు పీ జీరో క్యూ జీరో, తర్వాత ఏం చేయాలంటే పీ వన్ క్యూ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ పీ వన్ క్యూ వన్ కదా, తర్వాత లాస్ట్ ఫోర్త్గా ఇది వచ్చేసరికి పీ జీరో క్యూ వన్. ఇది ఏమేమి తీసుకోవాలంటే ఇది ఇది తీసుకోవాలన్నమాట. ఓకేనా, మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఈ రెండు ఉంటాయి అన్నమాట, ఈ రెండు ఉంటాయి. ఓకేనా, ఇదే పీ వన్ క్యూ జీరో, తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసరికి పీ జీరో క్యూ జీరో, పీ జీరో క్యూ జీరో. నెక్స్ట్ వచ్చేసరికి పీ వన్ క్యూ వన్ కదా, ఇది పీ వన్ క్యూ వన్, పీ వన్ క్యూ వన్. జస్ట్ నేను హెడ్డింగ్ చెప్తున్నా, నేను చెప్తాను కాలం నేమ్ వచ్చేసరికి చెప్తున్నాను, ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను. నెక్స్ట్ క్యూ జీరో పీ జీరో క్యూ వన్ అనమాట, చూడవచ్చు పీ జీరో క్యూ వన్. ఓకేనా, ఇది అనమాట పీ జీరో క్యూ జీరో. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు చూడవచ్చు పీ వన్ క్యూ జీరో ఉంది. మీరు ఒకటి గమనించారా, ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి ఫస్ట్ పీ వాల్యూస్ ఉన్నాయి, పీ వన్ క్యూ పీ జీరో పీ వన్ పీ జీరో. ఓకేనా, మీరు ఏం లేదు జస్ట్ పీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది, ఏం లేదు బీజీగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతగా. ఓకేనా, ఈజీగానే అర్థమైపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే నేను చూడండి ఈ 100 90 1000 90 40 50, నెక్స్ట్ 120 ఆ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయో చెప్తాను. ఇప్పుడు ఏం లేదు, మనం ఫస్ట్ ఏమేమి తీసుకున్నాం, పీ వన్ క్యూ జీరో తీసుకున్నాం, ఈ రెండే తీసుకుంది, ఈ రెండు తీసుకున్నాం. ఓకేనా, పీ వన్ వాల్యూ ఎంత ఉంది 20 ఉంది, ఇంటూ క్యూ జీరో వాల్యూ ఎంత ఉంది 50 ఉంది. చేయండి 50 రెండు మల్టిప్లై చేస్తే ఎంత ఉంది 1000 వచ్చింది, అదే 1000 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ పీ వన్ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది, ఇంటూ క్యూ జీరో వాల్యూ ఎంత ఉంది 15 ఉంది, ఆ 15 వాల్యూ అనేది ఇక్కడ మల్టిప్లై చేయండి. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 90 వచ్చింది, అదే 90 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 2 × 20 ఉంది, 2 × 20 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది, అదే 40 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది, 5 × 10 చేసేంత 50. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది, 3 × 40 చేసేంత 120. చూడవచ్చు మీరు 3 × 40 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 120. ఆ విధంగా మనకి పీ వన్ క్యూ జీరో వాల్యూస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఏముంది పీ జీరో క్యూ జీరో, పీ జీరో క్యూ జీరో ఏం లేదు, ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేయాలన్నమాట. ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 × 10 చేస్తే మనకి 20 వస్తుంది. నెక్స్ట్ 1 × 40 చేస్తే 40 వస్తుంది. ఆ విధంగా వస్తాయన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది పీ వన్ క్యూ వన్ ఉంది, ఇది చూడవచ్చు మీరు 20 × 60 చేస్తే 1200 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 × 10 చేస్తే అంత 60. నెక్స్ట్ 2 × 25 చేస్తే 50. నెక్స్ట్ 5 × 8 చేస్తే అంత 40. నెక్స్ట్ 3 × 30 చేస్తే అంత 90. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నెక్స్ట్ ఏముంది పీ వన్ పీ జీరో క్యూ వన్ ఉంది, ఏం లేదు ఈ రెండు ఇక్కడ 8 ఇంటూ
60 చూడండి నేను చేసి చూపిస్తాను ఎయిట్ ఇంటూ 60 అనమాట 8 ఇంటూ 60 ఎంత 480 అదే 480 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాను నెక్స్ట్ ఎంత 2 ఇంటూ 10 ఎంత 20 నెక్స్ట్ 1 ఇంటూ 25 ఎంత 25 నెక్స్ట్ 1 ఇంటూ 8 ఎంత 16 నెక్స్ట్ 1 ఇంటూ 30 ఎంత 30 ఓకేనా ఆ విధంగా మనం ఏంటంటే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్ ఒకనా ఇక్కడ ఉన్న P1 Q0 నెక్స్ట్ P0 Q0 నెక్స్ట్ P1 Q1 నెక్స్ట్ P0 Q1 ఆ విధంగా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి ఆ వాల్యూస్ మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ 1 బై 1 మనం అన్నిటిని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం ఇక్కడ చూడండి 1000 ప్లస్ 90 ప్లస్ 40 ప్లస్ 50 ప్లస్ 120 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 1300 వచ్చింది కదా అదే 1300 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం నెక్స్ట్ ఏముంది మనకి P0 Q0 వాల్యూ ఉంది 400 ప్లస్ 30 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 40 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 510 ఉంది కదా అదే 510 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం నెక్స్ట్ ఏముంది P1 Q1 వాల్యూ ఉంది ఆ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేయండి 1200 ప్లస్ 60 ప్లస్ 50 ప్లస్ 50 40 ప్లస్ 90 యాడ్ చేస్తే మనకి వాల్యూస్ మొత్తం ఎంత వచ్చాయి 1440 వచ్చింది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి P0 Q1ని యాడ్ చేయండి 480 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 16 ప్లస్ 30 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 571 వచ్చింది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్గా మీరు చూడండి మొత్తం మనం టేబుల్ మొత్తం ప్రిపేర్ చేసాము వాటికి ఈ వాల్యూస్ మొత్తానికి వచ్చేసరికి నేమ్ అనేది ఏ విధంగా ఇచ్చామంటే సిగ్మా P1 Q0 నెక్స్ట్ సిగ్మా P0 Q0 నెక్స్ట్ సిగ్మా P1 Q1 నెక్స్ట్ సిగ్మా P0 Q1 ఓకేనా ఈ విధంగా మనం నేమ్స్ అనేవి ఇచ్చాం జస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ యొక్క ఫార్ములాస్ ఎంటర్ చేసేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫార్ములా అనేది ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టాలంటే యాస్ట్ ఇది ఇక్కడ ఉన్న రూట్ అనేది అంతే రాయండి తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ వాల్యూ ఎంటర్ చేయండి సిగ్మా ఇదిగో సిగ్మా P1 Q0 ఇదిగో చూడండి P1 Q0 తర్వాత బై అని చెప్పి ఈ వాల్యూ ఈ నెంబర్ ఎంటర్ ఇక్కడ ఉన్న నేమ్ అనేది ఎంటర్ చేయండి బై అని చెప్పి P0 Q0 తర్వాత ఇంటూ అని పెట్టండి ఇంటూ అని చెప్పి ఇక్కడ సిగ్మా P1 Q1 ఉంది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ అదే నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి బై అని చెప్పి సిగ్మా P0 Q1 అనేది ఎంటర్ చేయండి చివరిగా ఇంటూ 100 అనేది కంపల్సరీగా ఫ్రెండ్స్ మీరు ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ 100 అనేది పెట్టడం మర్చిపోతారు కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా అది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీగా ఉండాలి ఓకేనా ఆ విధంగా మన ఫార్మాని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు మన ఫార్మా అనేది ఎంటర్ చేసాం కదా ఇప్పుడు ఫార్ములా అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మనకు ఉన్న వాల్యూస్ మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది ఇక్కడ P1 ఇక్కడ P1 Q0 వాల్యూ ఎంత వచ్చింది 1300 వచ్చింది అదే 1300 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను నెక్స్ట్ P0 Q0 వాల్యూ ఎంత వచ్చింది 510 ఉంది కదా 510 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది ఇంటూ అని చెప్పి P1 Q1 ఉంది P1 Q1 వాల్యూ ఎంత వచ్చింది 1440 వచ్చింది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను నెక్స్ట్ ఏముంది P0 Q1 వాల్యూ ఉంది ఎంత ఉంది 571 ఉంది అదే 571 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను ఇంటూ 1 ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 అనేది ఎంటర్ చేశాను తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశాను రూట్ అనేది యాస్టేజ్ అంతే ఉంచి 1300 డివైడెడ్ బై 510 చేశాను చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మీరు చూడొచ్చు 2.5490 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా జస్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమేమి ఉన్నాయి 5-4 ఉంది కదా నేను అందుకని పాయింట్ తర్వాత 2.54 అని ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నాను ఓకేనా తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట తర్వాత ఏం చేయాలి 1440 డివైడెడ్ బై 571 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 2.52 180 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోతే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమి ఉన్నాయి 2.52 ఉంది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇంటూ 100 పెట్టండి ఇంటూ 100 ఎందుకని పెట్టామంటే యాజ్ మనకి ఫార్ములా ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తూ వచ్చాం ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే రూట్ అనేది యాజ్ అంతే ఉంచి ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేయండి
2.54 చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది 0.4008 వచ్చింది కదా. మనకి ఏం లేదు, పాయింట్స్ తో టూ నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. పాయింట్స్ తో టూ నెంబర్స్ ఏమున్నాయి, 6.40 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రూట్ ఉంది కదా, నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి 6.40 రూట్ చేయండి. రూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 2.52 వచ్చింది కదా. 2.52 వాల్యూ అనేది అస్ట్ ఇది అంతే రాశాను అనమాట. ఇంటూ 100 ఉంది కదా, ఇంటూ 100 అనేది అంతే ఉంచాను. ఇప్పుడు ఏం చేయాలంటే 2.52 ఇంటూ 100 చేయండి. చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 252 వచ్చింది కదా. అదే 252 అనే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. అదే అనమాట మన ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ యొక్క నెంబర్ 252. ఓకేనా, ఈ విధంగా మన ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏమున్నాయి, నెక్స్ట్ వచ్చేసరికి ఏమున్నాయి, లాస్ట్ పేర్ సంబంధించి ఉంది, నెక్స్ట్ ప్యాచ్ సంబంధించి ఉంది. ఓకేనా, ఈ ఫార్ములాస్ అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూనే మనకి లాస్ట్ పేర్కి వస్తుంది. నెక్స్ట్ ప్యాచెస్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాల్యూనే ఇక్కడ వస్తుంది అనమాట. ఈ 100 అనేది ఈ చివరికి, ఈ 100 అనేది ఇద్దరికి కామన్ అనమాట. ఓకేనా, ఆ విధంగా మన ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చూడండి మనకి వాల్యూ అనేది ఎంత ఉంది చూడచ్చు మీరు. ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేయండి సరిపోయింది. ఓకేనా, ఇక్కడ మనకి P1Q0 వాల్యూ ఎంత వచ్చింది, 1300 ఉంది కదా, ఆ 1300 వాల్యూని ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ P0Q0 వాల్యూ ఎంత ఉంది, మనకి 510 ఉంది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 పెట్టాను. తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఆ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది. చూడండి, 1300 ఇన్ డివైడెడ్ బై 510 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 2.5490 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా. జస్ట్ మనం పాయింట్ తర్వాత టూ నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. పాయింట్ తర్వాత టూ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2.54 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 పెట్టాను. తర్వాత ఏం చేయాలంటే ఆ టూ నెంబర్స్ మల్టిప్లై చేయండి, 2.54 ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 254 వచ్చింది కదా, అదే 254 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఆ విధంగా మనకి లాస్ట్ పేజ్ సంబంధించిన ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది వచ్చేసింది. ఎంత వచ్చింది, 254 వచ్చింది. నెక్స్ట్ ఏముంది చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏముంది, ప్యాచ్ ఉంది. ఈ ప్యాచ్కి సంబంధించిన ఫార్ములా అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఉన్న జస్ట్ ఇక్కడ ఉన్న ఈ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది. సిగ్మా P1Q1 బై సిగ్మా P0Q0. ఓకేనా, ఈ 100 అనేది ఈ టూ ఇద్దరికి మాత్రం కామన్. ఓకేనా, ఆ విధంగా మన ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ P1Q1 వాల్యూ ఎంత ఉంది, 1440 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ P0Q1 వాల్యూ ఎంత ఉంది, 571 ఉంది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇంటూ 100 కాబట్టి ఇంటూ 100 అనేది అదే అంతే ఉంచాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ టూ నెంబర్స్ని మనం డివైడ్ చేస్తే సరిపోయింది. చూడండి, 1440 డివైడెడ్ బై 571 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చిందో చూడండి, ఎంత వచ్చింది, 2.52 వచ్చింది కదా. 2.52 ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను నేను. ఎందుకంటే పాయింట్ టూ నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది, ఎక్కువ నెంబర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయింట్ తర్వాత టూ నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. పాయింట్ తర్వాత టూ నెంబర్స్ వచ్చేసరికి 2.52 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇంటూ 100 ఎంటర్ చేశాను, ఎందుకంటే 100 అనేది యాజ్ ఇట్ ఈస్ మనకి పైన ఉంది కాబట్టి దాన్నే నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ టూ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది. 2.52 ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది అంటే చూడండి, 252 వచ్చింది. అదే 252 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే ఫ్రెండ్స్ మన ప్యాచెస్ ఐడియల్ ఇండెక్స్ సంబంధించిన నెంబర్ ఎంత వచ్చింది, మనకి 252 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫీచర్ సంబంధించిన అండ్ లాస్ట్ పేజ్ సంబంధించిన అండ్ ప్యాచెస్ సంబంధించిన ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ PDF యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్. ఓకేనా, ఇప్పుడు ఈరోజు మాత్రం మనం ఈ వీడియోలో టైం రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాట్ రివర్సల్ టెస్ట్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది ఫ్రెండ్స్, ముందుగా అసలు ఫార్ములా చూడండి ఫ్రెండ్స్, టైం రివర్సల్ టెస్ట్కి సంబంధించిన ఫార్ములా, నెక్స్ట్ ఫ్యాట్ రివర్సల్ టెస్ట్కి సంబంధించిన ఫార్ములా,
फार्मुलास अने विधा ईजीगा गुर्तने ओके ना फस्ट चूँ मैं प्रॉब्लम लोग प्रॉब्लम लोग चूँ प्रॉब्लम इकड़ना चूस्ट ऐसी इकड़ना प्रॉब्लम नैन प्रीवियस वीडियो क्या मुझे वीडियो एक्सप्लेन आ वीडियो ने प्ले चा ओके आ वीडियो मोतम चूँगी आ वीडियो मोतम चूस तरह नीआरटी अंड एफआरटी अने ये विधा मन क्या चुपता ओके ना నేను ముందుగా ప్రీవియస్ వీడియోలు ఏంటంటే ఈ ఈ టేబుల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఫిషర్ ఐడి లెండర్స్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను ఓకేనా అందుకని నేను ఏంటంటే ఆ వీడియో ఫస్ట్ చూడండి ఓకేనా చూడండి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ఈ మూడు టాపిక్స్ చెప్తాను ఈరోజు ఫ్రెండ్స్ మనకి ఫార్ములాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫిషర్ ఐడి లెండర్స్ నెంబర్కి నెక్స్ట్ లాస్ట్ పేర్ ఐడి లెండర్స్ నెంబర్కి నెక్స్ట్ పాసే ఐడి లెండర్స్ నెంబర్కి फार्मुला उन्ना फार्मुला चूँगी पी जीरो वन ईक्वल टू रूट सिग्मा पी वन क्यू जीरो बै सिग्मा पी जीरो क्यू जीरो इंटू सिग्मा पी वन क्यू वन बै सिग्मा पी जीरो क्यू वन इंटू हंड्रेड ओकेना इदोक इदेसर की फिशर आइडियल इंडेक्स संबंधी फार्मुला नेक्स्ट लास्ट पेर संबंधी फार्मुला वेसर चूँगी इकड़ना पार्ट అదే ఇక్కడున్నా ఈ దీన్నే ఇక్కడ రాసే చూడండి పీ జీరో వన్ ఈక్వల్ టు సిగ్మా పీ వన్ క్యూ వన్ బై సారీ పీ వన్ క్యూ జీరో బై సిగ్మా పీ జీరో క్యూ జీరో ఇంటూ హండ్రెడ్ ఓకేనా నెక్స్ట్ ఈ ప్యాచెస్ వచ్చేసరికి ఇది ఈ వాల్యూ అను ఇది అనమాట ఓకేనా సిగ్మా పీ వన్ క్యూ వన్ బై సిగ్మా పీ జీరో క్యూ వన్ ఇంటూ హండ్రెడ్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ ఫార్ములాస్ నేను మూడు ఫార్ములాస్ ఈజీగా ఎలా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ ఇప్పుడు మనం చూడండి ఇక్కడ పీ వన్ పీ జీరో ఏంటంటే ప్రైస్ ఆఫ్ బేస్ ఇయర్ అనమాట నెక్స్ట్ క్యూ జీరో అంటే ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ బేస్ ఇయర్ నెక్స్ట్ పీ వన్ అంటే ప్రైస్ ఆఫ్ కరెంట్ ఇయర్ నెక్స్ట్ క్యూ వన్ అంటే క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఇయర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పీ వన్ పీ జీరో క్యూ వన్ ఓకేనా వాటికి మీనింగ్ అనమాట ఫుల్ ఫామ్ ఓకేనా ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం చూడండి ప్రాబ్లంలు ఏ విధంగా ఇచ్చారంటే ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా ఫైండ్ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ నెక్స్ట్ లాస్ట్ పేర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ నెక్స్ట్ పాస్ట్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ఓకేనా మూడు అనేవి ఈ ప్రాబ్లంలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు చూడండి ముందుగా మనకి టేబుల్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే కమోడిటీస్ ప్రైజ్ క్వాంటిటీ ఓకేనా చూడండి ఫస్ట్ ఈ కమోడిటీస్ అనేవి ఏమి ఇచ్చారంటే బీటు నెక్స్ట్ ఘీ ఫ్యూయల్ షుగర్ నెక్స్ట్ క్లాతింగ్ ఓకేనా ప్రైజెస్ వచ్చేసరికి చూడండి ఎయిట్ టూ వన్ టూ ఫైవ్ టూ వన్ ఓకేనా నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ టెన్ ఫార్టీ ఓకేనా నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ వన్ ఫైవ్ త్రీ ఓకేనా నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసరికి సిక్స్టీ టెన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీ ఓకేనా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఈ ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఫస్ట్ అని కదా ఈ ఫస్ట్ అంటే బేస్ ఇయర్ సంబంధించింది ఇది వచ్చేసరికి కరెంట్ ఇయర్ టూ అంటే కరెంట్ ఇయర్ సంబంధించింది ఓకేనా మీకు డిఫరెంట్ కోసం మీకు క్లారిటీగా ఉండడం కోసం నేను ఇలా యారో మార్క్స్ వేసి ఇక్కడ చూపించాను ఓకేనా ఇప్పుడు మన ఈ టేబుల్స్ అనేది మనం న్యూగా టేబుల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే చూడండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కమోడిటీస్ అనేది కాలం ఒకటి ఎంటర్ చేయండి తర్వాత పీ జీరో ఇక్కడ ఉంది కదా దీన్ని పీ జీరో అంటాం అనమాట పీ జీరో అంటాయండి ఇక్కడ ఉన్న క్యూ క్యూ జీరో ఉంది కదా ఆ క్యూ జీరో అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ దీన్ని ఏమంటా అంటే పీ వన్ అంటాం పీ వన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ దీన్ని ఏమంటా అంటే క్యూ వన్ అంటామంట క్యూ అనేది ఎంటర్ చేయండి ఓకేనా ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత యాజిటీస్ ఇక్కడ ఉన్న కమోడిటీస్ నేమ్స్ అనేవి యాజిటీస్ అంతే రాయండి తర్వాత ఏం చేస్తారండి ఇక్కడ ఉన్న ప్రైస్ వాల్యూస్ మొత్తాన్ని యాజిటీస్ ఇక్కడ అంతే రాయండి తర్వాత ఇక్కడ ఉన్న క్వాంటిటీ వాల్యూస్ మొత్తం యాజిటీస్ ఇక్కడే రాయండి క్యూ జీరోలో రాయండి ఇక్కడ ఉన్న ప్రైస్ వాల్యూస్ మొత్తం పీ వన్లో రాయండి లాస్ట్లో ఇక్కడ ఉన్న క్వాంటిటీలో ఉన్న వాల్యూస్ మొత్తం ఇక్కడ క్యూ వన్లో రాయండి ఓకేనా ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లమే కదా ఏ ప్రాబ్లం అయినా సరే నేను చెప్పినట్టే ఉంటుంది అనమాట ప్రాసెస్ ఇక్కడ చూడవచ్చు మీరు ఎయిట్ టూ వన్ కదా యాజిటీస్ నేను అక్కడ ఉన్న వాల్యూస్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూసే ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్నే ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేశాను తర్వాత మీరు మనం కొత్తగా మనం ప్రిపేర్ చేయాల్సింది ఈ పీ వన్ క్యూ జీరో నెక్స్ట్ పీ జీరో క్యూ జీరో పీ వన్ క్యూ వన్ నెక్స్ట్ పీ జీరో క్యూ వన్ ఓకేనా వీటిని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ రెండు నెంబర్లను తీసుకుంటాం ఈ రెండు వాల్యూస్ని తీసుకుంటాం ఓకేనా చూడొచ్చు పీ వన్ క్యూ క్యూ జీరో చూడొచ్చు పీ వన్ క్యూ జీరో
నెక్స్ట్ ఏం చేయాలంటే చూడొచ్చు ఇది ఓకేనా, మీరు చూడండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ అసలు ఏం చేయాలంటే పీ వన్ క్యూ జీరో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఓకేనా, పీ వన్ క్యూ జీరో. తర్వాత ఏం చేయాలంటే పీ జీరో క్యూ జీరో రాయాలన్నమాట. చూడొచ్చు మీరు పీ జీరో క్యూ జీరో. తర్వాత ఏం చేయాలంటే పీ వన్ క్యూ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ పీ వన్ క్యూ వన్ కదా, తర్వాత లాస్ట్ ఫోర్త్ ఇది వచ్చేసరికి పీ జీరో క్యూ వన్. ఇది ఏమేమి తీసుకోవాలంటే ఇది ఇది తీసుకోవాలన్నమాట ఓకేనా. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఫస్ట్ వచ్చేసరికి ఈ రెండు ఉంటాయి అన్నమాట, ఈ రెండు ఉంటాయి ఓకేనా. ఇదే పీ వన్ క్యూ జీరో. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసరికి పీ జీరో క్యూ జీరో, పీ జీరో క్యూ జీరో. నెక్స్ట్ వచ్చేసరికి పీ వన్ క్యూ వన్ కదా, ఇది పీ వన్ క్యూ వన్, పీ వన్ క్యూ వన్. జస్ట్ నేను హెడ్డింగ్ చెప్తున్నా, నేను చెప్తాను కాలం నేమ్ వచ్చేసరికి చెప్తున్నాను, ఏ విధంగా క్యాలిక్యులేషన్ అనేది ఏ విధంగా చేయాలో చెప్తాను. నెక్స్ట్ క్యూ జీరో పీ జీరో క్యూ వన్ అనమాట, చూడొచ్చు పీ జీరో క్యూ వన్ ఓకేనా. ఇది అనమాట పీ జీరో క్యూ జీరో ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను ఓకేనా. చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు పీ వన్ క్యూ జీరో. మీరు ఒకటి గమనించారా, ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాల్యూకి ఫస్ట్ పీ వాల్యూస్ ఉన్నాయి, పీ వన్ క్యూ పీ జీరో పీ వన్ పీ జీరో ఓకేనా. మీరు ఏం లేదు జస్ట్ పీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది, ఏం లేదు బీజీగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతగా, ఓకేనా ఈజీగానే అర్థమైపోయింది ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే నేను చూడండి ఈ హండ్రెడ్ నైంటీ వన్ సారీ 1090 40 50 నెక్స్ట్ 120 ఆ వాల్యూస్ అనేది ఏ విధంగా వచ్చాయో చెప్తాను. ఇప్పుడు ఏం లేదు, మనం ఫస్ట్ ఏమేమి తీసుకున్నాం, పీ వన్ క్యూ జీరో తీసుకున్నాం, ఈ రెండే తీసుకుంది, ఈ రెండు తీసుకున్నాం ఓకేనా. పీ వన్ వాల్యూ ఎంత ఉంది 20 ఉంది, ఇంటూ క్యూ జీరో వాల్యూ ఎంత ఉంది 50 ఉంది. చేయండి 50 రెండు మల్టిప్లై చేస్తే ఎంత ఉంది 1000 వచ్చింది, అదే 1000 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ పీ వన్ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది, ఇంటూ క్యూ జీరో వాల్యూ ఎంత ఉంది 15 ఉంది. ఆ 15 వాల్యూ అనేది ఇక్కడ మల్టిప్లై చేయండి, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 90 వచ్చింది, అదే 90 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది 2 × 20 ఉంది, 2 × 20 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది, అదే 40 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాం. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది, 5 × 10 చేసేంత 50. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది, 3 × 40 చేసేంత 120. చూడవచ్చు మీరు 3 × 40 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 120. ఆ విధంగా మనకి పీ వన్ క్యూ జీరో వాల్యూస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఏముంది పీ జీరో క్యూ జీరో, పీ జీరో క్యూ జీరో ఏం లేదు, ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేయాలన్నమాట. ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 × 10 చేస్తే మనకి 20 వస్తుంది. నెక్స్ట్ 1 × 40 చేస్తే 40 వస్తుంది. ఆ విధంగా వస్తాయన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది పీ వన్ క్యూ వన్ ఉంది, ఇది చూడవచ్చు మీరు 20 × 60 చేస్తే 1200 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 × 10 చేస్తే అంత 60. నెక్స్ట్ 2 × 25 చేస్తే 50. నెక్స్ట్ 5 × 8 చేస్తే అంత 40. నెక్స్ట్ 3 × 30 చేస్తే అంత 90. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నెక్స్ట్ ఏముంది పీ వన్ పీ జీరో క్యూ వన్ ఉంది, ఏం లేదు ఈ రెండు ఇక్కడ 8 × 60. చూడండి నేను చేసి చూపిస్తాను. ఎయిట్ ఇంటూ 60 అనమాట, 8 × 60 ఎంత 480. అదే 480 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఎంత 2 × 10 ఎంత 20. నెక్స్ట్ 1 × 25 ఎంత 25. నెక్స్ట్ 1 × 8 ఎంత 16. నెక్స్ట్ 1 × 30 ఎంత 30 ఓకేనా. ఆ విధంగా మనం ఏంటంటే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్ ఒక ఇక్కడ ఉన్న పీ వన్ క్యూ జీరో, నెక్స్ట్ పీ జీరో క్యూ జీరో, నెక్స్ట్ పీ వన్ క్యూ వన్, నెక్స్ట్ పీ జీరో క్యూ వన్. ఆ విధంగా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూస్ మొత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ 1 × 1 మనం అన్నిటికి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం. ఇక్కడ చూడండి 100 1000 ప్లస్ 90 ప్లస్ 40 ప్లస్ 50 ప్లస్ 120 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 1300 వచ్చింది కదా, అదే 1300 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. నెక్స్ట్ ఏముంది మనకి పీ జీరో క్యూ జీరో వాల్యూ ఉంది 400 ప్లస్ 30 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 40
చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 510 ఉంది కదా, అదే 510 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏముంది, P1 Q1 వాల్యూ ఉంది, ఆ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేయండి. 1200 ప్లస్ 60 ప్లస్ 50 ప్లస్ 50 40 ప్లస్ 90 యాడ్ చేస్తే మనకి వాల్యూస్ మొత్తం ఎంత వచ్చాయి, 1440 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, P0 Q1ని యాడ్ చేయండి, 480 ప్లస్ 20 ప్లస్ 25 ప్లస్ 16 ప్లస్ 30 యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 571 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే టోటల్గా మీరు చూడండి, మొత్తం మనం టేబుల్ మొత్తం ప్రిపేర్ చేసాము, వాటికి ఈ వాల్యూస్ మొత్తానికి వచ్చేసరికి నేమ్ అనేది ఏ విధంగా ఇచ్చామంటే సిగ్మా P1 Q0 నెక్స్ట్ సిగ్మా P0 Q0 నెక్స్ట్ సిగ్మా P1 Q1 నెక్స్ట్ సిగ్మా P0 Q1 ఓకేనా, ఈ విధంగా మనం నేమ్స్ అనేవి ఇచ్చాం. జస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ యొక్క ఫార్ములాస్ ఎంటర్ చేసే సరిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫార్ములా అనేది ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టాలంటే యాస్టేజ్ ఇక్కడ ఉన్న రూట్ అనేది అంతే రాయండి. తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ వాల్యూ ఎంటర్ చేయండి, సిగ్మా P1 Q0 ఇదిగో చూడండి, P1 Q0 తర్వాత బై అని చెప్పి ఈ వాల్యూ ఈ నెంబర్ ఎంటర్ ఇక్కడ ఉన్న నేమ్ అనేది ఎంటర్ చేయండి, బై అని చెప్పి P0 Q0 తర్వాత ఇంటూ అని పెట్టండి. ఇంటూ అని చెప్పి ఇక్కడ సిగ్మా P1 Q1 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ అదే నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, బై అని చెప్పి సిగ్మా P0 Q1 అనేది ఎంటర్ చేయండి. చివరిగా ఇంటూ 100 అనేది కంపల్సరీగా ఫ్రెండ్స్ మీద, ఎక్కువ మంది ఏంటంటే ఇక్కడ 100 అనేది పెట్టడం మర్చిపోతారు, కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, ఆ విధంగా మనం ఫార్మాని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఇప్పుడు మనం ఫార్మా అనేది ఎంటర్ చేసాం కదా, ఇప్పుడు ఫార్మా అనేది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మనకు ఉన్న వాల్యూస్ మనకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది. ఇక్కడ P1 Q0 వాల్యూ ఎంత వచ్చింది, 1300 వచ్చింది, అదే 1300 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ P0 Q0 వాల్యూ ఎంత వచ్చింది, 510 ఉంది కదా, 510 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఏముంది, ఇంటూ అని చెప్పి P1 Q1 ఉంది, P1 Q1 వాల్యూ ఎంత వచ్చింది, 1440 వచ్చింది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఏముంది, P0 Q1 వాల్యూ ఉంది, ఎంత ఉంది, 571 ఉంది, అదే 571 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసా. ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 అనేది ఎంటర్ చేశాను. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు, రూట్ అనేది స్టేజ్ అంతే ఉంచి 1300 డివైడెడ్ బై 510 చేశాను, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది మీరు చూడొచ్చు, 2.5490 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా. జస్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 54 ఉంది కదా, నేను అందుకని పాయింట్ తర్వాత 2.54 అని ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నాను ఓకేనా. తర్వాత ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. తర్వాత ఏం చేయాలి, 1440 డివైడెడ్ బై 571 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 2.5218 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోతే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమి ఉన్నాయి, 2.52 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇంటూ 100 పెట్టండి, ఇంటూ 100 ఎందుకని పెట్టామంటే యాజ్ ఇట్ మనకి ఫార్ములా ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే రూట్ అనేది యాజ్ ఇట్ అంతే ఉంచి ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేయండి, 2.54 × 2.52 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 0.4008 వచ్చింది కదా. మనకి ఏం లేదు, పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోతే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమున్నాయి, 6.40 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రూట్ ఉంది కదా, నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి 6.40 రూట్ చేయండి. రూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 2.52 వచ్చింది కదా, 2.52 వాల్యూ అనేది అస్టేజ్ అంతే రాశాను అనమాట. ఇంటూ 100 ఉంది కదా, ఇంటూ 100 అనేది అంతే ఉంచాను. ఇప్పుడు ఏం చేయాలంటే 2.52 × 100 చేయండి, చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది, 252 వచ్చింది కదా, అదే 252 అనే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. అదే అనమాట మన ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ యొక్క నెంబర్ 252 ఓకేనా. ఈ విధంగా మన ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏమున్నాయి, నెక్స్ట్ వచ్చేసరికి ఏమున్నాయి, లాస్ట్ పేర్ సంబంధించి ఉంది, నెక్స్ట్ ప్యాచ్ సంబంధించి ఉంది ఓకేనా. ఈ ఫార్ములాస్ అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూనే మనకి లాస్ట్ పేర్కి వస్తుంది, నెక్స్ట్ ప్యాచ్
పాచెస్ కి వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాల్యూనే ఇక్కడ వస్తుంది అనమాట. ఈ 100 అనేది ఈ చివరికి, ఈ 100 అనేది ఇద్దరికి కామన్ అనమాట. ఓకేనా, ఆ విధంగా మన ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చూడండి మనకి మనకి వాల్యూ అనేది ఎంత ఉంది చూడచ్చు మీరు ఇక్కడ 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 ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేయండి సరిపోయింది. ఓకేనా, ఇక్కడ మనకి P1Q0 వాల్యూ ఎంత వచ్చింది 1300 ఉంది కదా, ఆ 1300 వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ P0Q0 వాల్యూ ఎంత ఉంది మనకి 510 ఉంది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాను. నెక్స్ట్ ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 పెట్టాను. తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఆ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది. చూడండి 1300 ఇన్ డివైడెడ్ బై 510 చేసా, చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 2.5490 అలా సంథింగ్ వస్తానే ఉంది కదా. జస్ట్ మనం పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2.54 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇంటూ 100 ఉంది కాబట్టి ఇంటూ 100 పెట్టాను. తర్వాత ఏం చేయాలంటే ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేయండి, 2.54 ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చింది 254 వచ్చింది కదా, అదే 254 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఆ విధంగా మనకి లాస్ట్ పేజ్ సంబంధించిన ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అనేది వచ్చేసింది, ఎంత వచ్చింది 254 వచ్చింది. నెక్స్ట్ ఏముంది చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏముంది ప్యాచ్ ఉంది. ఈ ప్యాచ్ సంబంధించిన ఫార్ములా అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఉన్న జస్ట్ ఇక్కడ ఉన్న ఈ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోయింది. సిగ్మా P1Q1 బై సిగ్మా P0Q0 ఓకేనా, ఈ 100 అనేది ఈ 2 ఇద్దరికి మాత్రం కామన్. ఓకేనా, ఆ విధంగా మన ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ P1Q1 వాల్యూ ఎంత ఉంది 1440 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ P0Q1 వాల్యూ ఎంత ఉంది 571 ఉంది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇంటూ 100 కాబట్టి ఇంటూ 100 అనేది అదే అంతే ఉంచాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ 2 నెంబర్స్ని మనం డివైడ్ చేస్తే సరిపోయింది. చూడండి 1440 డివైడెడ్ బై 571 చేస్తే మనకి వాల్యూ ఎంత వచ్చిందో చూడండి, ఎంత వచ్చింది 2.52 వచ్చింది కదా, 2.52 ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నేను ఎందుకంటే పాయింట్ 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది, ఎక్కువ నెంబర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ తీసుకుంటే సరిపోయింది. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చేసరికి 2.52 ఉంది కదా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇంటూ 100 ఎంటర్ చేశాను, ఎందుకంటే 100 అనేది యాజ్ ఇట్ ఈస్ మనకి పైన ఉంది కాబట్టి దాన్నే నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ 2 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే సరిపోయింది, 2.52 ఇంటూ 100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది అంటే చూడండి 252 వచ్చింది. అదే 252 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే ఫ్రెండ్స్ మన ప్యాచెస్ ఐడియల్ ఇండెక్స్ సంబంధించిన నెంబర్ ఎంత వచ్చింది మనకి 252 వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఫ్యూచర్ సంబంధించిన అండ్ లాస్ట్ పేజ్ సంబంధించిన అండ్ ప్యాచెస్ సంబంధించిన ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ ఎఫ్ ఈ టీఆర్టీ సంబంధించిన ఫార్ములా అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఈ ఫార్ములా అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈ టీఆర్టీ ఇక్కడ ఉన్న ఈ వాల్యూనే ఇక్కడ ఉన్న ఫార్ములానే అంతే ఎంటర్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు ఎలా వచ్చాయంటే ఇక్కడ ఉన్న సిగ్మా P0Q1 అనేది ఇక్కడికి పైకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా, ఇక్కడ డౌన్లో ఉన్నది ఇది పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ అప్లో ఉన్న ఇక్కడ ఉన్న అప్లో ఉన్నది ఇక్కడ డౌన్లోకి వచ్చింది. ఓకేనా, ఇక్కడ డౌన్లో ఉన్నది ఇక్కడికి అప్లోకి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ అప్లో ఉన్నది ఇక్కడ డౌన్లోకి వచ్చేసింది. ఓకేనా, మీరు చూడండి జాగ్రత్త గమనించండి, అదే వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఫార్ములా అనేది ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన ఫార్ములా అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆ వాల్యూస్ అనేది ఎంటర్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి P1Q0 వాల్యూ ఎంత వచ్చింది 1300 వచ్చింది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ P0Q0 వాల్యూ ఎంత వచ్చింది 510 వచ్చింది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ P1Q1 ఎంత వచ్చింది 1440 వచ్చింది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ వాల్యూ ఎంత వచ్చింది P0Q1 వాల్యూ ఎంత వచ్చింది 571 వచ్చింది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ మీరు చూడవచ్చు P0Q1 వాల్యూ ఎంత వచ్చింది 571 వచ్చింది. నెక్స్ట్ మీరు చూడవచ్చు P1Q1 వాల్యూ ఎంత వచ్చింది 1440 వచ్చింది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ P0Q0 వాల్యూ ఎంత వచ్చింది మనకి 510 వచ్చింది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ సిగ్మా P1Q0 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1300 వచ్చింది, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను.
చివరకు ఫైనల్ గా ఏం చేయాలంటే ఆ వాల్యూస్ మొత్తాన్ని కట్ చేయించ అంటే చూడండి ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం మనం క్యాన్సిల్ చేస్తే సరిపోయింది. ఇక్కడ చూడండి 5 ఇక్కడ ఏం లేదు డబుల్ డబుల్ ఉన్నాయి కదా ఆ వాల్యూస్ మొత్తాన్ని కట్ చేయండి. ఇక్కడ 13 ఉంది 13 1300 ఉంది ఆ 1300కి ఇక్కడ ఉన్న 1300కి క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 510 ఉంది ఇక్కడ 510 ఉంది క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 1440 ఉంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 1440 ఉంది ఆ రెండు నెంబర్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 571 ఉంది ఇక్కడ 571 ఉంది క్యాన్సిల్ చేయండి. చివరికి మనకి 1 ఉంటుంది ఆ 1 అనేది ఇక్కడ ఎంటర్ చేయండి రూట్ 1 కింద రూట్ 1 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 2 1 చేస్తే మనకి 1 వస్తుంది. సో అందుకని మనకి టీఆర్టీ వాల్యూ వచ్చేసరికి 1 అనమాట. ఓకేనా ఆ విధంగా మనకి మనం టీఆర్టీ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ఆర్టీ వచ్చేసరికి చూడండి ఈ ఎఫ్ఆర్టీ సంబంధించిన ఫార్ములా కూడా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న ఇవే ఇక్కడ ఎంటర్ చేశాను. తర్వాత ఈ రెండు అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఏముంది పీ సిగ్మా P0 Q1 ఉంది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డౌన్లో వచ్చేసరికి ఏ వాల్యూ ఎంటర్ చేయాలంటే ఇదిగో ఈ వాల్యూ అనమాట P0 Q1. ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది ఎలా వచ్చిందంటే సిగ్మా P1 Q1 ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ దీని పక్కన ఉన్నది ఎంత ఏముంది సిగ్మా P1 Q0 ఉంది అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ విధంగా మన ఎఫ్ఆర్టీ సంబంధించిన ఫార్ములా అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా నెక్స్ట్ చూడండి మనం వాల్యూ ఫార్ములా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ ఆ వాల్యూస్ని ఎంటర్ చేస్తే సరిపోతే మనకి P0 Q1 వాల్యూ ఎంత వచ్చింది 1300 వచ్చింది అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే. నెక్స్ట్ P0 Q0 వాల్యూ ఎంత వచ్చింది 510 వచ్చింది అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే. నెక్స్ట్ P1 Q1 వాల్యూ ఎంత వచ్చింది 1440 వచ్చింది అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే. నెక్స్ట్ P0 Q1 వాల్యూ ఎంత వచ్చింది 540 571 వచ్చింది కదా అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు P0 Q1 వాల్యూ ఎంత వచ్చింది 571 వచ్చింది. నెక్స్ట్ P0 Q0 వాల్యూ ఎంత వచ్చింది 510 వచ్చింది అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి నెక్స్ట్ P1 Q1 వాల్యూ ఎంత వచ్చింది 1440 వచ్చింది అనమాట. ఓకేనా ఇక్కడ నేను బై మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఫుల్ ఇక్కడ 4 అనేది ఎంటర్ చేయలేదు జస్ట్ 1400 రాసిన సారీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ 1440 అనమాట బై మిస్టేక్ నేను మర్చిపోయాను. ఓకేనా ఇక్కడ కూడా 440 అనమాట బై మిస్టేక్ మర్చిపోయాను. ఆ విధంగా మన ఫార్ములాలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఎంటర్ చేసాం. తర్వాత ఏం చేయాలంటే చూడండి క్రాస్గా మీరు క్యాన్సిల్ చేసుకుంటారా అండి. ఓకేనా ఇక్కడ ఉన్న 3 ఇక్కడ ఉన్న 1300 ఇక్కడ ఉన్న 1300కి ఇక్కడ ఉన్న 1300కి క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఉన్న 571కి ఇక్కడ ఉన్న 571కి క్యాన్సిల్. చివరికి ఏ నెంబర్లు ఉన్నాయి ఇక్కడ 1440 ఉంది. నేను ఏంటంటే బై మిస్టేక్ ఇక్కడ 4 అనేది ఎంటర్ చేయడం మర్చిపోయాను జస్ట్ 1400 ఎంటర్ చేశాను సారీ ఫ్రెండ్స్ 40 అనేది ఎంటర్ చేయలేదు సారీ. ఇక్కడ మీరు మాత్రం కంపల్సరిగా మీరు చేంజ్ చేసుకోండి. మీరు ప్రాబ్లం అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు ఇదే ప్రాబ్లం ట్రై చేస్తే ఓకేనా నేను ఈ PDF ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంతకీ 440 అనమాట నేను మర్చిపోయాను. ఓకేనా ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఈ రెండు నెంబర్ 1440 ఇక్కడ ఉంది కదా ఇక్కడ 510 వాల్యూ ఉంది. ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు నెంబర్ని స్క్వేర్ చేయండి. తర్వాత రూట్ అనేది కంపల్సరీగా ఉంది కదా ఓకేనా మీరేం లేదు జస్ట్ క్రాస్గా మీరు క్యాన్సిల్ చేసుకుని వస్తే సరిపోయింది. ఓకేనా క్రాస్గా మీరు క్యాన్సిల్ చేసుకుని వస్తే సరిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఈ రూట్కి ఈ 2కి క్యాన్సిల్ అనమాట. క్యాన్సిల్ చేస్తే మనకి ఇంకా చివరిగా వాల్యూ ఎంత ఉంది 1440 / 510 ఉంది అదే వాల్యూ అనేది ఎంటర్ చేసాం. మీరు డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటే చేయొచ్చు నో ప్రాబ్లం. ఓకేనా క్యాన్సిల్ చేసి 2.82 రాసినా ఓకే నో ప్రాబ్లం. యాజ్ స్టేజ్ ఇక్కడ ఉన్నట్టు అంతే ఉంచినా ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎఫ్ఆర్టీ అండ్ టీఆర్టీ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను కావాలని మర్చిపోలేదు బై మిస్టేక్ ఇక్కడ 440 అయితే 400 రాశాను సారీ. ఓకేనా ఫ్రెండ్స్ ఈ PDF లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.